విజయవంతంగా నిర్వహించారు. ఆంధ్రలకు పెద్దలకు తమ్ముళ్లకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మా అక్కలకు చెల్లెళ్ళకు అందరూ కూడా రెడ్డి గర్జన అంటే ఒక మారుమూరు ప్రాంతం అవుటర్ రింగ్ రోడ్ అడవులలో పెట్టుకున్న లక్షలాది మంది స్వచ్ఛందంగా వచ్చినందుకు మీ అందరూ కూడా అభినందిస్తూ మన రెడ్డి ఐక్యతను మరొకసారి చాటినందుకు మీ అందరూ కూడా చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ రోజు గజలు నాయన నరసింహారెడ్డి గారు రాష్ట్ర హోంశాఖ మంత్రులు మా అక్క సోదరి మరి డికే అరుణ గారు మా తమ్ముడు యువనాయకుడు రేవంత్ రెడ్డి గారు వేదిక పైన ప్రతి నాయకులకందరికీ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు రెడ్డిలంటే సమాజ సేవకులు సమాజంలో ముఖ్యమైన పాత్ర పోషించే కులమే సేవకులం రెడ్డి కులం అది ప్రతి పేదవానికి అండగా ఉండే కులమే రెడ్డి కులం అలాంటి వారు ఈరోజు సంవత్సరాలుగా అందరికీ ఆదరించే రెడ్డి కులం ఈరోజు రెడ్డి విరిగి హీనావస్థలో ఉన్న పరిస్థితులు వస్తున్నాయని చెప్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక్కోసారి గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చూస్తుంటాయి. ఒక 10% 20% తప్ప వ్యవసాయం మీద ఆధారపడ్డ రెడ్డి అందరూ కూడా ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారిని పిల్లలు కూడా చదువుకునే పరిస్థితిలో లేరు. ఆడపిల్లలుంటే పెళ్లి చేసే వరకు కూడా పరిస్థితి లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు మనం ఏమనుకున్నామంటే తెలంగాణ రాగానే అందరితో పాటు రైతులందరూ రెడ్డిలను కూడా బాగుపడతాం అనుకున్నాం. కానీ మళ్ళా కూడా రెడ్డిలు అదే పరిస్థితిలో ఉన్నారు. 4 సంవత్సరాలుగా ఒకటే చెప్తున్నా, మొట్టమొదటిది రెడ్డి పేద విద్యార్థి ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాలు పెట్టి ప్రతి పేద రెడ్డి వాడు కూడా ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఎం ఫార్మసీ బి ఫార్మసీ చదువుకునే విధంగా ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమాలు తీసుకున్నది. కానీ వచ్చిన తర్వాత తెలంగాణలో దాదాపు ఇంత మంది ఇంజనీరింగ్ కళాశాల నాణ్యత లేదని చెప్పి తెలంగాణ ప్రాంత యువకులు పెట్టుకున్న 700 కాలేజీలు అది ఇంజనీరింగ్ కానీ డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ కాలేజీలు అన్ని కూడా మూతపడి మళ్ళా ఆంధ్ర కార్పొరేట్ కాలేజీలు పెట్టడం చెలాయిస్తూ పేదవాడ పేద రెడ్డి వాడు చదువుకునే లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పి నిజంగా అందరికీ తెలిసిన విషయం ఏదో. బహుశా ఈరోజు రెడ్డిలు అనగానే అందరూ ఉన్నారనుకున్నారు. నేను 20 ఏళ్ళగా ఎమ్మెల్యేగా మంత్రిగా చూస్తున్నాను. ఎక్కడ రెడ్డి ఉన్నా 20 ఏళ్ళకున్న ఏ రెడ్డి ఉన్నా అదే పరిస్థితి ఉన్నారు. కొందరు ఉద్యోగులు వ్యాపారం చేసుకునే వాళ్ళ పిల్లలు వాళ్ళు తప్ప. ఈరోజు నిజంగా ఒక్కొక్కసారి చూస్తే బాధ అనిపిస్తున్న రెడ్డి వాళ్ళు కూడా చాలా మంది కూలిపోయేవారు ఉన్నారు. పిల్లల పెళ్లి ఇంతకుముందే చెప్పినట్టు ఈరోజు ఓవర్సీస్ కాలేజ్ అమెరికా పంపాలంటే పేదవాడు పంపే పరిస్థితి లేదు. ఇన్ని పరిస్థితుల్లో తెలంగాణ వచ్చినా మనకు ఎందుకు అన్యాయం జరగాలి? అందుకని మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఉండి తప్పకుండా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయడంతో పాటు రాబో కాలంలో ఖచ్చితంగా ఆ దేవుని ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే తప్పకుండా పార్టీలో ఖచ్చితంగా రెడ్డి సమాజాన్ని ఆదుకునే విధంగా ముందుకు పోతామని కూడా మీ అందరికి కూడా హామీస్తున్నాం. పెద్దలు నరసన్న గారు ఉన్నారు, మీరేమనుకోవద్దు నరసన్న, మీరంటే మాకు చాలా ఇష్టం. మాలాంటి కూడా పేదవారు ఉన్నారు, మైనార్టీలకు రిజర్వేషన్ పెంచుదామన్నారు, సంతోషం. బీసీలకు ఎస్సీలకు రిజర్వేషన్ పెంచుతామన్నారు, సంతోషం. ఎందుకంటే రెడ్డి వాళ్ళు అందరూ కూడా అందరూ బాగుండాలని పేదవాళ్ళు యాదవులు గౌడ్సులు అందరూ బాగుండాలని కోరుకునేవాళ్ళం. అందరికి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత మిగిలిన 5% ఓపెన్ కాంపిటీషన్లో 15% ఉన్న రెడ్డిలు యువకులు ఏ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు. అందుకనే మీరు జనాభా ప్రాతిపదికన అందరికి కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అందరూ టీవీలో చూస్తుంటారు, ఒకరోజు మా నర్సన్న చూసిందో లేదో నాకు తెలియదు. అది టీవీలో చర్చా వేదికలో చూసినప్పుడు ఒక టీఆర్ఎస్ నాయకుడు పెద్ద మనిషి అంటాడు, అసలు రెడ్డిలు మీరు గడికోసారి మాట్లాడుతున్నారు, రెడ్డి జయశీలని పెట్టుకుంటున్నారు, అసలు ఎంత మీ జనాభా మా అంటే తిప్పి తిప్పి కొడితే 5 లక్షలు లేరని చెప్పి
వీసీసీ ఛానల్లో వచ్చిన మాట అందరం చూసాం. నేను ఒకటే అడుగుతున్నా కేసీఆర్ గారిని, 5 లక్షల జనాభాలు ఉంటే 6 మంత్రులు ఎందుకు మా కేబినెట్ లో? మాకు 6 మంత్రులు ఇచ్చారు, మాకు 5 లక్షలే ఉంటారా చెప్పండి. మీరు ఒక 40 జిల్లాలే 6 లక్షల మంది ఉన్నట్టు, అందుకనే నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఎవరు అడగలే మీరు చులకన చేసి మాట్లాడద్దు. మీ రెడ్డిలు ఉన్న 1700 6 రెడ్డిలకు ఇచ్చినట్టు అర్థమైంది. 15% ఉన్నట్టుగా మనం మీ దగ్గర సమగ్ర సర్వే చేపించిన కేసీఆర్ గారు, ఈ ప్రభుత్వం బొంబాయికి వెళ్ళి దుబాయ్కి వెళ్ళి పిలిపించి అందరినీ కూర్చోబెట్టి సర్వే చేయించడం, ఆ సర్వే లెక్కలు ఒక్కసారి బయట పెట్టు, రెడ్డిలు ఎంతమంది ఉన్నో తెలుస్తుంది. ఆ జనాభా ప్రాతిపదికనే న్యాయం చేయమని కోరుతున్నారు మా రెడ్డి యువకులు. అందుకని ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచించుకోవాలి. మా పోలీస్ సోదరులు కానిస్టేబుల్ నుంచి కమిషనర్ దాక హైదరాబాద్ పోయినా సైబరాబాద్ పోయినా ఏడమైంది చూసినా ఎక్కడ పోయి సార్, మా భయంతా కూడా ఇంటెలిజెన్స్ సిఐడిలో ఎస్బీలో అయిపోయా, ఒక్కటి కూడా మా ఒక్కరికి పోస్టింగ్ ఇస్తానని బాధపడుతున్నాను. అది మా నరసన్న హోమ్ మినిస్టర్ ఉండగా. Contact immediately.